మేడ్చల్ జిల్లా మోలోలి డివిజన్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పలు కాలనీల్లో ఆయా అధ్యక్షులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, యూజీడీ పనులు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులను సకాలంలో పూర్తి కావాలని అధికారులను ఆయన ఆదేశించారు. మీరు మాటల మంచిది కాదు, ప్రతిరోజు ఇలా మాట్లాడాలంటే మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు నేను విమర్శించాను, నన్ను ఎవరన్నా అంటే తప్ప. నిన్న కూడా ఏంటంటే ఇక్కడ వెంకటేష్ గారు అందరికి ఏం చెప్తానంటే డెవలప్మెంట్ లో మీడియా ఉండని రెడీ పేని పర్సన్స్, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇది గాట్ ఎవ్రీ రైట్. నేను రిక్వెస్ట్ చేశాను వెంకటేష్ గారు, మీరు మీడియాలో ఉంటారు కాబట్టి చూస్తుండండి, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. ఐ మీన్ తిరుగుతుండు, ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను భాస్కర్ చెప్తా, భాగ్యానందుకు చెప్తాను, ప్రతి ఒక్కరికి ఇక్కడ మన అన్న సునంద చెప్తాను. ఎక్కడేముంటే దానికి పనిచేయడానికి పదవి అవసరం లేదు, ఓ పోస్ట్ అవసరం లేదు. మీడియా అంటే మీడియా పట్టించుకోరా, మీడియానే ఫస్ట్ ఫోకస్ చేస్తారు. ఇక్కడ రోడ్ కావట్లేదు అంటే ఆ మీడియా వల్లే సార్, ఇక్కడ రోడ్ లేదు మీరు చేయించారని తప్ప. మరి నేను చేయించినప్పుడు డిఫరెంట్ గా వాళ్ళు చెప్తారు కదా హనుమంతరావు గారు చేయించారని. ఇప్పుడు ఇక్కడ జరిగింది, నేను ఇమీడియట్ అప్రూవల్ ఇప్పిస్తాను, రోడ్ చేస్తాను. ఇస్ దర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్? మీడియా రెస్పాన్సిబిలిటీ కాదా? మీడియా వాళ్ళు డిఫరెంట్ గా చెప్తారు హనుమంతరావు గారు పని చేశారని. నథింగ్ రాంగ్. దానికి ఏంది హనుమంతరావు పొత్తైన పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. ఇవన్నీ నాకు మొత్తం మీ చరిత్ర అంతా తెలుసు. మీ చరిత్ర ఇప్పాలంటే మీరు ఒక్క రోజు కూడా నిద్రపోలేడా? నన్ను ఎన్నో అన్నారు, నన్ను ఎన్నో అన్నారు, అన్నప్పుడు నేను భరిస్తా ఉన్నా. మీ క్యారెక్టర్ ఏందో ఫస్ట్ మీ గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ క్యారెక్టర్ లేకుండా నా గురించి మాట్లాడి హనుమంతరావు పొత్తులు అంటే మాత్రం నా వారిని కాదు, మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్స్ లో ఎవరు అన్నా కూడా లెటిట్ బేని పార్టీ. ప్రతి పార్టీలో చీడపురులు ఉంటారు, ప్రతి పార్టీలో మంచిలో మంచి వాళ్ళు ఉంటారు. ఐ బిలీవ్ ఇన్ ఇట్. మీరు ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వండి, మీరు రమ్మంటే వస్తాను, రావద్దంటే రాను. నేనేం బాధపడదు. నేను ఎక్కడ పోయినా నేను పరికి ఎట్లా చేస్తానంటే మెదక్ జిల్లా, నిజామాబాద్, హైదరాబాద్ ఏ కాన్స్టిట్యూన్సీ పోయినా నా ఆదరిస్తారు. ఐ స్వేర్ అంక. నేను ఎక్కడ పోయి ఇంట్లో వాళ్ళు గెలవాలంటే గెలవగలుగుతాను. నాకు ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తేనే నేను బతుకున్నా లేకున్నా చరిత్రలో నేను నిలిచిపోతాను. నాకు ఆ పేరు కావాలి.